ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఏర్పరిచినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ అధిగమించి ఎలాగైనా సరే కేడర్ని కలిసి దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నం రావడం జరిగింది. ఇప్పుడే విశాఖపట్నంలో ఒక అరగంట క్రితం బయలుదేరారు. ఆయన త్వరలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో రాజమండ్రి చేరుకోబోతున్న విమానాశ్రయానికి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా షెల్టాన్ హోటల్కి వెళ్తారు. అక్కడ ఇవాళ కొంతమందితో కలిసి మాట్లాడి ఆ తర్వాత రేపు ప్రత్యేకంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, అంటే పాత తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడడానికి రేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజానగరం, రాజమండ్రి రూరల్, అదేవిధంగా అనపర్తి, రాజమండ్రి అర్బన్, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లోని కేడర్తోటి ముఖాముఖి ఆయన చర్చించి దిశానిర్దేశం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.